ఎన్నికలు అంటేనే పార్టీలకు లీడర్లకు చాలా ప్రతిష్టాత్మకం అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఎన్నికలు అంతకు మించి అన్నట్టు ఉన్నాయి ఒకప్పుడు తమ సామర్థ్యాన్ని పనితీరును చెప్పుకుంటూనే ప్రత్యర్థుల పనితనంపై విమర్శలు చేసుకునేవి పార్టీలు ఇప్పుడు ఎలక్షన్ ఇయరింగ్ మారింది తమ సత్తా చాటుకునేందుకు ఎందాకైనా అన్నట్లు మారిపోయింది రాజకీయం ప్రత్యర్థులకు సంబంధించిన ఏ చిన్న తప్పిదాన్నైనా భూతద్దంలో పెట్టి ప్రజల ముందు ఉంచుతున్నారు దీనికి ఆయా నాయకులు కుటుంబాలు కూడా వంత పాడుతున్నాయి సమయం చిక్కిందని రక్త సంబంధికులపైనే తిరుగుబాటు చేస్తున్నారు సొంత కుటుంబం నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న వారి జాబితాలో మొదట వినిపించే పేరు జగన్ గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరపున జగన్ సీఎంగా చూడటానికి శ్రమించిన వ్యక్తిలో షర్మిల ఒకరు కాళ్లకు చక్రాలు కట్టుకుని తిరిగిన షర్మిల ఇప్పుడు జగన్పై తిరుగుబాటు చేశారు ఆమెకు వివేక కుమార్తె సునీత కూడా మద్దతు పలుకుతున్నారు వీళ్ళిద్దరు ఇప్పుడు జగన్ ఫ్యామిలీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు వివేక హత్య కేసును కేంద్రంగా చేసుకుని జగన్ ఎంపీగా పోటీ చేస్తున్న అవినాష్ రెడ్డిపై పోరాడుతున్నారు జగన్ కథా చిత్రం ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పుడు మొదలైతే విజయవాడ వేదికగా సాగుతున్న కేసినేని ఫ్యామిలీ వార్ ఎప్పుడో మొదలైపోయింది ఎన్నికల షెడ్యూల్ వచ్చేసరికి పీక్ చేరుకుంది విజయవాడలో కేశినేని నాని చిన్ని మధ్య వార్ చాలా టర్న్లు తీసుకుంటుంది ఒకప్పుడు ఒకే మాటగా బాటగా ఉన్న సోదరులు ఇప్పుడు వేరువేరు పార్టీల నుంచి పోటీ చేస్తున్నారు చిన్నికి టీడీపీలో ప్రాధాన్యత పెరిగిందని గ్రహించిన నాని బయటకు వెళ్లిపోయారు టీడీపీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేసి వైసీపీలో చేరారు అక్కడ విజయవాడ నుంచి పోటీ చేస్తున్నారు తన కుమార్తెకు కూడా టికెట్ ఇవ్వాలని తీవ్ర ప్రయత్నాలు చేశారని టాక్ నడిచింది టీడీపీ నుంచి కేసినేని చిన్ని విజయవాడ పార్లమెంట్కు పోటీ చేస్తుంటే వైసీపీ తరఫున నాని బరిలో ఉన్నారు ఇక్కడ అన్నదమ్ముల సవాల్ గట్టిగానే వినిపిస్తుంది చివరకు ఎవరికి ప్రజల మద్దతు ఉంటుందో మరిన్ని రోజుల్లో తేలిపోనుంది లెక్కల అభ్యర్థిగా పోటీ చేస్తున్న దువ్వాడ శ్రీనివాస్ది ఇదే పరిస్థితి ఆయనకు వ్యతిరేకంగా భార్య దువ్వాడ బాణి తిరుగుబాటు జెండా ఎగరవేశారు ఆయనపై తాను స్వతంత్రంగా పోటీ చేస్తానంటూ ప్రకటించింది భర్తపై భార్య పోటీ చేస్తున్నారు అనే వార్త రాష్ట్ర వ్యాప్త సంచలనంగా మారింది టికెట్ విషయంలో కూడా వీరిద్దరి మధ్య అధినాయకత్వం దోబూచులాడింది మొదట దువ్వాడ శ్రీనివాస్ను గా ప్రకటించారు తర్వాత వాణికి బాధ్యతలు అప్పగించారు ఫైనల్ లిస్ట్ వచ్చేసరికి దువ్వాడ శ్రీనివాస్కు ఖరారు చేశారు టికెట్ విషయంలో జరిగిన పరిణామాలు అవమానంగా భావించి వాణి రేసులో ఉంటానని ప్రకటించారు పరిస్థితి గమనించిన అధినాయకత్వం భార్యాభర్తలతో మాట్లాడి సమస్యను పరిష్కరించింది చివరకు మెత్తపడవా అని పోటీ నుంచి తప్పుకుంటాను అని ప్రకటించారు ఇప్పుడు బూడి ముత్యాల నాయుడు ఫ్యామిలీ టాక్ ఆఫ్ ద టౌన్గా మారింది అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తున్న ముత్యాల నాయుడుపై కుమారుడు బూడి రవికుమార్ తిరుగుబాటు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి ఆయన పేరు మీద సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి మా నాన్నను ఓడించండి అంటూ బూడి రవికుమార్ పిలుపునిచ్చాడు అనే విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్న ఫోటోలో తండ్రి ఫోటో ఫైవ్ ఎక్స్ సింబల్ వేసి రవికుమార్ వార్నింగ్ ఇస్తున్నట్లు ఉంది దాని కింద రవికుమార్ అభ్యర్థిస్తున్నట్లు సర్క్యులేట్ అవుతుంది కన్న కొడుకుకే న్యాయం చేయలేని వాడు ఓటేసిన ప్రజలకు ఏం న్యాయం చేయగలడు ఆలోచించి ఓటు వేయండి మా నాన్న బూడి ముత్యాల నాయుడిని ఓడించండి అంటూ ప్రార్థించినట్లు ఉంది ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ బూడి ముత్యాల నాయుడు ఫ్యామిలీలో మాత్రం విభేదాలు ఉన్నట్టు చాలా కాలంగా ఆరోపణలు వస్తున్నాయి తనకే టికెట్ వస్తుందని రవికుమార్ ఆశించాడు కానీ వైసీపీ అధినాయకత్వం అనురాధ వైపు మగ్గు చూపారు నాయుడు కూడా అనురాధకే మద్దతుగా ప్రచారం చేస్తున్నారు దీంతో మండిన రవికుమార్ మాడుగుల నియోజకవర్గంలో ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు ఓవైపు సోదరి మరోవైపు తండ్రిని ఓడించాలంటూ ప్రచారం చేస్తున్నారు ఈ క్రమంలోనే తండ్రికి వ్యతిరేకంగా రవికుమార్ పేరుతో పోస్టర్లు సోషల్ మీడియాలో వెలిశాయి ఇలా ఈ ఎన్నికల్లో హాట్ టాపిక్గా మారిన మరో ఫ్యామిలీ యనమలది తుని నియోజకవర్గం టీడీపీలో ఎప్పటి నుంచో యనమల సోదరుల మధ్య వార్ నడుస్తోంది ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నప్పటికీ యనమల రామకృష్ణుడు తనకు ప్రాధాన్యత ఇవ్వకుండా కుమార్తెకు ప్రయారిటీ ఇస్తున్నారని యనమల కృష్ణుడు గుర్రుగా ఉన్నారు తుని టికెట్ వస్తుందని చివరి వరకు ఎదురు చూసిన కృష్ణుడికి మొండి చేయి తప్పలేదు ఆ స్థానం నుంచి యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్యను పోటీకి నిలబెట్టారు దీంతో అసంతృప్తిగా ఉన్న కృష్ణుడు టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిపోయారు పార్టీ పుట్టినప్పటి నుంచి టీడీపీలో ఉంటున్న ఆయన ఇప్పుడు వైసీపీలో చేరడం చర్చనీయాంశంగా మారింది ఒకప్పుడు ఏక తాటిపై ఉంటూ నెల్లూరు రాజకీయాలనే కాదు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా ఉండే మేకపాటి ఫ్యామిలీ కూడా నిట్ట నిలువునా చీలిపోయింది మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి రాజమోహన్ రెడ్డి చెరోపక్షంగా నిలబడ్డారు రాజమోహన్ రెడ్డి వయసు రీత్యా రాజకీయాల్లో యాక్టివ్గా లేకపోయినా ఆయన కుమారుడు విక్రమ్ రెడ్డి పోటీలో ఉన్నారు పెద్ద కుమారుడు గౌతమ్ రెడ్డి మరణంతో విక్రమ్ రెడ్డి రాజకీయ అరంగేట్రం చేశారు అప్పటి నుంచి ఫ్యామిలీలో విభేదాలు వచ్చేయన్న టాక్ నడుస్తోంది చంద్రశేఖర్ రెడ్డి వ్యవహార శైలి కూడా ఓ కారణంగా నెల్లూరు వాసులు చెప్పుకుంటున్నారు ఏమైనా సరే మేకపాటి ఫ్యామిలీ ఈసారి చెరువు పార్టీ నుంచి పోటీ చేస్తున్నాయి మేకపాటి విక్రమ్ రెడ్డి వైసీపీ తరఫున బరిలో ఉంటే చంద్రశేఖర్ రెడ్డి టీడీపీ తరపున పరీక్షను ఎదుర్కొంటున్నారు వీళ్ళే కాకుండా ఆమదాల వలసలో తమ్మినేని సీతారాం కూన రవికుమార్ బంధువులే అయినా వీళ్ళిద్దరూ వేర్వేరు పార్టీల నుంచి ఒకరిపై ఒకరు పోటీ చేస్తున్నారు కూన రవికుమార్ టీడీపీ నుంచి నిలబెడితే తమ్మినేని సీతారాం వైసీపీ నుంచి బరిలో ఉన్నారు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కుమార్తె శబరి నంద్యాల ఎంపీగా టీడీపీ తరపున పోటీ చేస్తున్నారు వరుసకు సోదరుడైన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వైసీపీలో కీలక నేతగా ఉన్నారు నందికొట్కూరులో ఎవరు గెలవాలనేది సిద్ధారెడ్డి ప్రచారంపై ఆధారపడి ఉంటుందని అంటున్నారు ఆయన సభరికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు డోన్లో పోటీ చేస్తున్న కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి బంధువైన కోట్ల హర్షవర్ధన్ రెడ్డి కూడా వేరే పార్టీలో ఉంటూ ప్రచారం చేస్తున్నారు ఇక భూమా అఖిలప్రియకు వ్యతిరేకంగా సోదరుడు కిషోర్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు